మిత్రులారా, పక్కన మా సోదరుడు ఇంతే కండువాలు కప్పాల్సిన వాళ్ళు ఉందన్న, కండువాలు కప్పినాక మాట్లాడంటు. కానీ మనవులందరూ నిలబడి నిలబడి ఎండకు రోడ్డు మీద అడ్డమున్నాం కాబట్టి మాట్లాడి మిగతా మిత్రులకు కూడా కండువాలు కప్పుదాం. సోదరు గారా, ఇవాళ ఒక్కటే ఆలోచన చేయదు, చెప్తా చెప్తా నీ పింఛన్ గురించి చెప్తా, దాన్నే ముచ్చట ఉన్నది. ఇవాళ నేను ఒక్క మాట చెప్పదలుచుకున్న కుండమాలి ప్రజలకు, ఇవాళ ఆలోచన చేయండి. వచ్చిన తెలంగాణలో రాష్ట్ర ప్రజలందరూ కలిసి చంద్రశేఖరరావు గారిని ముఖ్యమంత్రిని చేసి, ధనిక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన చంద్రశేఖరరావు గారు మనందరం కష్టపడి, కుండమాలి బిడ్డలు కూడా కష్టపడి కాలు గుర్తున నాడు పార్లమెంట్లో ఎంపీకి గెలిపిస్తే, ఎంపీ అయిన తర్వాత 2009 నుంచి 2018 వరకు ఏ ఒక్క రోజు కూడా మన కొడంగల్ నియోజకవర్గం ముఖమే చూడలేదు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. మనం ఓటు వేస్తే గెలిచినోడు, మనం భుజాల మీద మోసినోడు, మనం పంపిస్తే పార్లమెంట్ పోయినోడు. ఒక్క రోజు మనం సత్యమా పత్యమా మన దిక్కాక చూసిందా? మరి 9 ఏళ్ళు మన దిక్కు మలుసుడు అని ఇవాళ మళ్ళా మనం ఒక్కసారి ఓటేయాల్సిన అవసరం ఉందా? యువకులు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇక ఇవాళ నిలబడి ఆయన నరేందర్ రెడ్డి, ఈయనేం కొత్త ఆయన కాదు, కొడంగల్ సంతలకు రానోడు ఏం కాదు, ఇదేదో తాండూరు సంతలు కొత్తగా తెచ్చిన ఎత్తనుకుంటున్నాం, అట్టేం లేదు. మన కోస్తే మనం మీర్జాపూర్ నుంచి పిల్లనిచ్చినోడు, ఆయన ఏం కొత్తగా ఎన్నికలలో నిలవలే, 10 ఏళ్ళ కిందనే ఆయన ఎమ్మెల్సీ అయ్యిండు, వాళ్ళన్న 25 ఏళ్ళ కింద ఎమ్మెల్యే అయ్యిండు, వాళ్ళు వదిన 10 ఏళ్ళ కింద జిల్లా పరిషత్ చైర్పర్సన్ అయ్యింది. మరి 25 ఏళ్ళ ఎన్నడన్నా మన కొడంగల్ నియోజకవర్గంలో ఉన్న వాళ్లకు ఎవరికైనా పింఛన్ కావాలని అడిగిందా? ఎవరికైనా పిల్లల చదువులకు ఫీజులు కట్టాలని అడిగిందా? మన ఆరోగ్యం బాగలేకపోతే దవాఖానలు ఉంటే ఎవరినైనా డాక్టర్లకు చెప్పిందా? మన దళితుల భూముల గురించి మాట్లాడిందా? మన మైనారిటీ బిడ్డల కోసం ఏమైనా రిజర్వేషన్లు ఇవ్వమని అడిగిందా? మన లంబాడీ సోదరులకు ఏమైనా సాయం చేసిందా? పండాలల్లో తాగడానికి నీళ్లు లేకపోతే ఎన్నడన్నా చెంబడి మంచి నీళ్ళు అని ఇప్పించిందా? మరి 25 ఏళ్ళ నుంచి పదవులు ఉన్నాడు, 4 సార్లు ఎమ్మెల్యే అయినోడు, 5 ఏళ్ళు మంత్రి అయినోడు, ఆయన భార్య జిల్లా పరిషత్ 10 ఏళ్ళు చైర్పర్సన్ ఉన్నది, ఇవాళ నిలబడ్డ ఆయన 10 ఏళ్ళ నుంచి ఎమ్మెల్సీ ఉన్నాడు. ఎన్నడు కూడా మనం మంచి అడగలే, మన చెడు అడగలే, మనం బతుకుండమా చూడలే, కనీసం మనం సస్తే మన సాగు కూడా రానోకి ఇవాళ మనం ఓటేయాల్సిన అవసరం ఉందా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇక చంద్రశేఖరరావు గురించి చెప్పాలంటే 2014లో చెప్పిండు 100,000 రూపాయల రుణమాఫీ చేస్తా అని, ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు, 1,000 రూపాయలు ముసలమ్మకు ముసలాయనకు పింఛన్ ఇస్తా అన్నాడు. ఇట్లా ప్రతి ఒక్కరికి అడిగిన వాళ్ళకి అడిగిన వాళ్ళకి అన్ని చెప్పాడు. ప్రతి పేదోనికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు. అదే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అడిగిన వాళ్ళకల్లా ఇందిరం ఇల్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా? మీ ఊళ్ళో ఎన్ని వచ్చిన సురేష్ ఇందిరం ఇల్లు దాదాపుగా 200-300 రాలే, ఒక్క గుండుమాలకే ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 500 పైన వచ్చినాయని మా సురేష్ చెప్తుంది. కేసీఆర్ అయినా ఒక ఇల్లాన్ని వచ్చిందా? మరి కేసీఆర్ అయినప్పుడు ఇల్లు రాకపోయి ముసలమ్మ ముసలాయనకు ఉన్న పింఛన్ తీసేసి చదువుకున్న పిల్లలకు నౌకర్లు ఇవ్వకపోయే, చదువుకున్నటువంటి ఫీజు కట్టకపోయే, మన ఊర్లో 1 రూపాయి పని చేయకపోయే, ఇంకెందుకేయాలి టీఆర్ఎస్ కు ఓటని నేను అడుగుతున్నా. కాబట్టి ఇవాళ సోదరులారా, మన గుండుమాల్లో 90% ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడ్డారు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి మీ పాస్ పుస్తకాలు మీకు తెచ్చించే బాధ్యత మారి, ఇవాళ ప్రతి పేదోనికి ఇల్లు లేనోళ్లకు, అది తండ్రైనా కొడుకైనా కోడలైనా ఇల్లు లేకపోతే ఇల్లు కట్టుకోనికే 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇస్తా అంటుంది. ఇవాళ
65 ఏళ్ళు నిండితే కానీ నేను ఇయ్యాను అంటుడు. 65 ఏళ్ళు నిండినాక మన కష్టాలలో సావుకే పోతున్నా కానీ బతికేవాడు ఉంటున్నా. అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ 58 ఏళ్ళు నిండినోళ్లకు ముసలమ్మకు ముసలాయనకి ఇద్దరికి 2000 రూపాయలు పింఛన్ ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇవాళ 100,000 ఉద్యోగాలు ఖాళీలు, 100 రోజులు భర్తీ చేయాలనుకుంటున్నాం. ఇవాళ నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలంటే 100,000 ఉద్యోగాలు 100 రోజుల్లో రావాలంటే ఒక్క ఉద్యోగం ఊడగొట్టాలి. ఎవరి ఉద్యోగమా? కేసీఆర్ ఉద్యోగం ఒప్పందు ఊడగొడితే 100 రోజుల్లో 100,000 ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇవాళ సోదరులారా, ఇంటింటికి పోవాలి, ప్రతి ముసలమ్మ ముసలాయన దగ్గర కూర్చోవాలి, ప్రతి రైతును కలవాలి, ప్రతి విద్యార్థికి చెప్పాలి, రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ జరగాలంటే అది కాంగ్రెస్ తోనే సాధ్యమవుతుంది. గతంలో రైతు రుణమాఫీ చేసి చూపించింది మనం, ఉచిత కరెంట్ ఇచ్చింది మనం, ఆరోగ్యశ్రీ పథకం తెచ్చింది మనం, చదువుకున్న పిల్లలకు ఫీజులు కట్టింది మనం, 104, 108 అంబులెన్స్ తీసుకొచ్చింది మనం. కాబట్టి ఇవాళ పేదోళ్ళకు సాయం జరగాలంటే, రైతులు జాగకుండా ఉండాలంటే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకొని ఉంది. ప్రతి పేదోళ్లకు, ఇండ్లు లేని ప్రతి ఒళ్లకు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఉచితంగా ప్రతి పేదోడికి ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ముసలమ్మకు ముసలాయనకి ఇద్దరికి 2000 రూపాయలు పింఛన్ ఇస్తాం. రేపు పొద్దున నుంచి కాదు, మా పెద్ద ఆయన ఉన్నారు కళాదాలు పెట్టుకొని, మా పెద్ద మనిషి పింఛన్ వస్తుందో లేదో. ఏం పేరు పెద్ద ఆయన పేరు? కష్టప్ప. ఇప్పుడు నీకు పింఛన్ వస్తుందా? కాంగ్రెస్ పార్టీ అయితే నీకు ముసలమ్మకి ఇద్దరికి 2000 రూపాయలు పింఛను ఇచ్చే బాధ్యత. కొడుకు దగ్గరనో, కోడలు దగ్గరనో, బిడ్డ దగ్గరనో, అల్లు దగ్గరనో నువ్వు చేయి దాపాల్సిన పనులే. నీకు ముసలమ్మకి సరి 2000 ఇస్తే 4000 రూపాయలు పింఛను ఇప్పించే బాధ్యత నాది. ఎవరిని అడుక్కోవాల్సిన పనులే. 6 కిలోల బియ్యం మనిషికి 6 కిలోల బియ్యం ముసలమ్మ ముసలానికి ఉచితంగా ఇచ్చే బాధ్యత మాది. సంవత్సరానికి 6 సిలిండర్లు మా అమ్మలక్కలకు ఉచితంగా ఇచ్చే బాధ్యత మాది. కట్టెలపై మీరు వండాల్సిన పనులే మీరు. మీకు సిలిండర్లు కాదు మా అక్కడ అవుతుంది కట్టెలపై గురించి వంట అంటే. నేను కట్టెల కోసం తిరగాల్సిన పనులేదమ్మా, 6 సిలిండర్లు నీకు ఉచితంగా ఇచ్చే బాధ్యత నాది. ఇవాళ మా ఆడపిల్లలు కష్టాలు కాబట్టి వాళ్ళకి సిలిండర్లు ఉచితంగా ఇచ్చి, 6 కిలోల బియ్యం మనిషికి ఉచితంగా ఇచ్చి, ముసలమ్మకు ముసలానికి 2000 రూపాయల పింఛన్ ఇచ్చి, ఇవాళ మీకు 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఉంది. మరి ఆ తాసిలోడు ఏం చేసిండు? మనకు తాగుబోతు సంసారం చేసిండు. ముసలమ్మకు ముసలానికి పింఛన్ ఉంటే తీసేసిండు. మనం భూమరాజపేట పోతుంటే ముసలమ్మ వచ్చింది, అయ్యా నాయన నా ముందు పింఛన్ వస్తుంది, ఇప్పుడు ఆగిపోయింది ఎందుకో చూడాలి. నేను ఎంపీడీఓని అడిగిన, అయ్యా ముసలమ్మది ఏందో చూడు సంగతి అని. ఆయన కంప్యూటర్లు ఇట్లా టిక్క టిక్క కొట్టి చెప్పాడు, ముసలానికి వస్తుంది కాబట్టి ముసలమ్మకి ఇస్తలేమని. ఇక ముసలమ్మ చెప్పుకుంటా అనుకుంటా పోతుంది, ఆ ముసలోడు పోయేది ఎప్పుడో నాకు పింఛన్ వచ్చేది ఎప్పుడు. అది 50 ఏళ్ళు కలిసి కష్టాలు సుఖాలు పంచుకున్న వాళ్ళకు పెన్నమోహన్కి తాకులాట పెట్టింది కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాను. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒకటే, ముసలమ్మకి ముసలాయనకి ఇద్దరికి ఇవాళ 1000 రూపాయలు పింఛన్ సరిపోతలేదు కాబట్టి 2000 రూపాయలు పింఛన్ ఇచ్చే బాధ్యత మేము తీసుకున్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండండి. నేను 2 సార్లు గెలిచిన, 2 సార్లు కూడా గుండుమాల నుంచి 1000 ఓట్ల మద్దతు, 1000 ఓట్లు మెజారిటీ వచ్చింది. ఇవాళ మీరు స్థానిక ఎన్నికలలో అక్కడిక్కడెక్కడ నేర్చుకున్నా, ఎమ్మెల్యేకి వచ్చే వరకాల ఊరు ఊరంతా ఒక్కటై నాకు అండగా నిలబడ్డారు. మళ్ళీ ఒక్కసారి కూడా ఈ ఊర్లో ఉన్న యువకులకు, మిగతా అందరికి కూడా మీరు అండగా ఉండండి. ఇవాళ మనం కొడంగల్ పేరు అంటే రాష్ట్రం అంతా ఇప్పించేటట్టు చేసిన, ఇవాళ రాష్ట్రంలో ఏడిపోయినా మన ఇద్దరికి నిలబడేటట్టు చేసిన, ఇవాళ వచ్చినోడు తాండూరులో ఇవ్వాయని ఏదనుకున్నాడు ఎన్నడని మనకు తెలుసానా? ఇన్నమాయప్పుడన్నా పేరని ఎవడని చెప్పినా? ఇవాళ రాష్ట్రం అంతా మనం ఉన్నాం కాబట్టి కేసీఆర్ కచ్చగట్టి 100 కోట్లు ఖర్చు పెడతాడంట నన్ను ఓడగొట్టానికి. మీకు నిజంగానే పింఛన్లు ఇచ్చి, రైతు రుణమాఫీ చేసి, పేదోనికి ఇల్లు ఇచ్చి, గిరిజనులకు రిజర్వేషన్లు ఇచ్చి, చదువుకున్న పిల్లలకు నౌకర్లు ఇస్తే 100 కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏం కాదు మా కేసీఆర్కు. ఏం చేయలేదు కాబట్టి మన ఓట్లు కొనుక్కోవాలని చూస్తుంది. ఇవాళ సంతల పశువులమ్ముడు పోయినట్టు
కొంతమంది సన్నాసులు కూడా తాండూరులు అమ్ముడు పోతాడు, కానీ కొడంగల్ బిడ్డలకు పౌరుషం ఉంది, ఎవరికి అమ్ముడు పోయే సమస్యనే లేదు. అయినా ఒక్క మాట చెప్తున్నా ఇక్కడున్న మిత్రులకు, ఎవరు కార్పుతాడు వచ్చినా మంచిగా యాప సెట్ కింద కూర్చోబెట్టు, ఇది మంచి వీళ్ళు ఏది ఏమని ఇస్తే తీసుకోరు, జేబులలో కూడా చెక్ చేసి అవి కూడా తీసుకోరు, ఎందుకంటే అవి కూడా మనమే. ఇక వైడా నాయన దండం పెట్టుని కర్రు కాల్చి వాత పెట్టుని ఓట్ చేసేట, ఎందుకంటే మళ్ళీ రాదు మన దిక్కు, ఏం తెచ్చినా మనల్ని ముంచిన సొమ్మి, మనం ముంచిన సొమ్ము ఇప్పుడు తప్పితే మళ్ళీ దొరకది సన్నాసులు కాబట్టి ఖచ్చితంగా ఏమిచ్చినా తీసుకొని వదలకండి, అడిగి మరీ తీసుకొని గుంజుకొని కూడా తీసుకోండి. కాబట్టి ఇవాళ సోదరులారా మనమందరం ఏం గుర్తుపోయాలో చెప్పాలి, ఏం గుర్తు చేస్తారు, ఏమి చూపిరి కోటుకుంటే కదా, ఇక నాకు నమ్మకం వచ్చిన గుండవాళ్ళు మొత్తం చేతి గుర్తుకే ఓటు వేస్తారని చెప్పి అస్తం గుర్తుకే, అస్తం గుర్తుకే. ధన్యవాదాలు సోదరులారా. మా సురేష్ పక్క నుంచి అంటుండు, మనకు అధికారం రాగానే గుండుమాలను మండలం చేసే బాధ్యత నాది, ఎందుకంటే ఈ ఊర్లో మాడే స్కూల్ నేనే తెచ్చిన, నీళ్ళ ట్యాంకు నేనే తెచ్చిన, ఇలా 10వ తరగతి పరీక్షల సెంటర్ నేనే తెచ్చిన, ఈ ఊర్లో సీసీ రోడ్లు నేనే వేపించిన, ఈ ఊరికి సంవత్సరం మొత్తం నీళ్ళ సంవత్సరంన్నర నీళ్ళ కర ఉంటే ట్యాంకర్తో నీళ్లు నేనే ఓపించిన, రేపు ఈ ఊరిని మండలం చేసే బాధ్యత కూడా నాదే, తప్పకుండా గుండుమాల్లో మండలం కేంద్రంగా చేసి మీ ఇజ్జత్ నిలబెట్టే బాధ్యత నాదే అని చెప్పి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.